కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఏప్రిల్ 3న ఆదివారం పార్శీరాములు కళ్యాణ మండపంలో జరిగే మదన్ మోహన్ జాబ్ మేళా కామారెడ్డి జిల్లాలోని యువతి యువకులు పాల్గొని విద్యా అర్హతకు సంబంధించిన జాబులను ఎంచుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు పార్టీలకు అతీతంగా మరియు కులాలకు అతీతంగా జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. జాబ్ మేళాలో పలు అభివృద్ధి గల కంపెనీలు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. మదన్ మోహన్ ట్రస్ట్ ద్వారా లింక్ వస్తుందని, ఆ లింక్ ను ఓపెన్ చేసి మీ పేరు డీటెయిల్స్ పూర్తి చేసి మొబైల్ కి వచ్చిన ఓటీపీని జాగ్రత్త పరచుకోవాలని, తద్వారా నిరుద్యోగులకు త్వరగా ఇంటర్వ్యూ పూర్తి అవుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి పాస్ అయిన ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి పై చదువుల వారు ఎవరైనా పాల్గొనవచ్చని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శీరాములు కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల వరకు రావాలని కోరారు. గతంలో కూడా ఒక్క టాటా కంపెనీ తరఫున జాబ్ మేళాలు 600 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలా కాకుండా వివిధ పెద్ద కంపెనీలు వస్తున్నాయని, యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మీ విద్యార్హత గల జాబును ఎంచుకోవాలని కోరారు. మీకు చూసుకుంటే హెచ్డిఎఫ్సి లోన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎటువంటి యువకులకైనా 10th క్లాస్ నుంచి మరి 9000 రూపాయల నుంచి మొదలు పెడితే సుమారు 20,000 వరకు ఉద్యోగాలు ఉంటాయి. మరి దీంట్లో యాక్సిస్ బ్యాంక్ ఉంది, జేబీ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, ఆటోమోటివ్స్, టాటా వస్తా ఉంది, మీకు టాటా పెద్ద కంపెనీ, హెచ్డిఎఫ్సి మన అపోలో ఫార్మసీ కూడా వస్తా ఉంది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, కార్బన్ బీపీఓ, ఇది అమెరికన్ కంపెనీ, కార్బన్ బీపీఓ వస్తుంది, టెలి పర్ఫార్మెన్స్ అమెరికన్ కంపెనీ, పీవీఆర్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ ఇండస్ట్రీ, ఎవరికైతే పిల్లలు కొంత మూవీలో అంటే సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటే పీవీఆర్ ఎంటర్టైన్మెంట్ కూడా తీసుకొస్తా ఉన్నాం. మెడ్ ప్లస్ ఫార్మా, ఇది మెడికల్ కంపెనీ, ఫార్మాసిటికల్ కంపెనీ, మెడిసిన్స్ దాంట్లో కూడా, ఒమేగా హెల్త్ కేర్, ఒమేగా అనే పెద్ద హాస్పిటల్ దాంట్లో కూడా వస్తా ఉంది. ఒమేగా కూడా నిన్న సాయంత్రం వాళ్ళు మాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. టెక్ గీక్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, చాలా మంది అంటే దీంట్లో మీరు చూస్తే ఇంత పెద్ద కంపెనీలు ఇంత ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగింది? ఈరోజు కామారెడ్డిలో 3వ తారీఖు నాడు ఆదివారం జరుగుతా ఉంది. మరి మీకు హాస్పిటల్స్ కంపెనీస్ వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, మోటార్స్ వస్తున్నాయి, మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా తీసుకొస్తున్నాం, అన్ని రకాలు రావాలని చెప్పి గత సంవత్సరం నుంచి మేము రాత్రి మొదలు కష్టపడుతూ అగ్రిమెంట్ చేసుకుంటూ మరి అలా యువకులకి ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 13 ట్రస్ట్ ద్వారా టాటా జాబ్లు చేయడం జరుగుతా ఉంది. దీనికి ప్రత్యేకంగా మహమ్మద్ అజరుద్దీన్ గారు, మరి వారు ఇండియన్ క్యాప్టెన్, క్రికెట్ క్యాప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ గారు ప్రత్యేకంగా దీనికి వస్తా ఉన్నారు. ఇంకా పెద్దలు కూడా యూసుఫ్ అలీ గారు, ఇంకా చాలా మంది జనార్దన్ గౌడ్ గారు, వాళ్ళందరినీ గంగారాం గారు కూడా చాలా మంది జరిగింది. ఎందుకంటే వారం కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కనుక మీడియా మిత్రులకి తప్పకుండా ప్రతి తమ్ముడికి ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. మరి ఈ 3వ తారీఖు పారిశ్రామిక ఫంక్షన్ల 10 గంటల నుంచి అవుతుంది. అయితే మేమేం చేసినామంటే గ్రామాల్లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ గురించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఫోన్ ద్వారా లింక్ ద్వారా పంపడం జరిగింది.